శ్రీలంక బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండేజ్ సల్మాన్ చేయి తగిలిన దగ్గర నుంచి విజృంభించేస్తుందనే చెప్పాలి. కిక్ సినిమాకు ముందు గ్లామర్ రోల్స్కు మాత్రమే పరిమితమైన అమ్మడు ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలకు కేర్ ఆఫ్ అట్రస్గా మారిపోతుంది. రాయ్ బ్రదర్స్ సినిమాల్లో అమ్మడి నటన విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ లంక సుందరి మరోవైపు సేవా దృక్పథంతో ప్రేక్షకులను కట్టిపాడేస్తోంది. ముఖ్యంగా తమిళనాడు ప్రజలపై ఎనలేని ఆదరాభిమానాలు చూపుతోంది. ఇటీవల తమిళనాడును వరదలు ముంచెత్తడంతో జాక్విలిన్ చెలించిపోయిందట. వరద బాధితులకు తన వంతు సహాయాన్ని అందించాలని నిర్ణయించుకున్న ఈ బ్యూటీ హ్యాబిటేట్ ఫర్ హ్యూమానిటీ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి మరీ విరాళాలు సేకరిస్తోంది. ఇప్పటికే తన షూటింగ్ స్పాట్లో అందరి దగ్గర విరాళాలు సేకరించిన జాక్విలిన్ తాజాగా స్కూల్స్ కాలేజీల్లోనూ ఫండ్ రైజింగ్ ఈవెంట్లు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాలకు స్వయంగా అమ్మడే హాజరయ్యి విరాళాలు సేకరిస్తుందట. అయితే శ్రీలంక పౌరురాలైన జాక్విలిన్ తమిళ ప్రజల కోసం పాటుపడడం విశేషమని చెప్పుకోవాలి. ఏమైనా సేవా దృక్పథానికి జాతి మత భేదాలకు సంబంధం లేదని అమ్మడిని చూస్తేనే అర్థమవుతోంది. సేవా కార్యక్రమాలతో తమిళ తమ్మిలకు దగ్గరవుతున్న జాక్విలిన్ ఫ్యూచర్లో దక్షిణాదిన కూడా అలరిస్తుందేమో చూడాలి.